5 సంవత్సరాలు కానీ రైతులు నష్టపోయిన అనేక సందర్భాల్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినటువంటి సందర్భం లేదు. సాక్షాత్తు మొన్న ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి చూసి ప్రకటించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కేవలం మొదటికిస్తే 150 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. రెండోసారి వచ్చినటువంటి 250 కోట్లకి జీవో ఇష్యూ చేశారు. మూడోసారి వచ్చిన దానికి అసెస్మెంటే చేయలేదు. అంటే 10 సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కేవలం 151 కోట్లు. అటువంటి వ్యక్తులు ఈరోజు రైతుల కోసం ముసలి కన్నీరు కారవటం హాస్యాస్పదం, ఆత్మవచనం. కాబట్టి తప్పకుండా మేము మొదటి రోజు నుంచే అసెస్మెంట్ చేయమని చెప్పాము. ఎంత నష్టపోతే అంతమంది రైతులకి తప్పకుండా నష్టపరిహారం ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. అదేవిధంగా రైతు బంధుకు సంబంధించి మే నెల దాకా మీరు రైతు బంధు చేసిన రోజులు ఖజానా ఖాళీగా ఉన్నప్పటికైనా సరే ఇప్పటికి 4 నుంచి 5 ఎకరాల వరకు వేసాము. తప్పకుండా రైతు బంధు కొనసాగుతుంది అదే పద్ధతిలో. అదేవిధంగా రుణమాఫీ, మొదటి టర్మ్లో మీరు ఇచ్చినటువంటి రుణమాఫీ రైతులకి వడ్డీకి సరిపోలేదు. ప్రతి ఎన్నికలప్పుడు కూడా 25,000 ఇస్తాము, మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ 25,000, మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ 25,000, ఆఖరికి అక్కడ వడ్డీకను మీరు ఇచ్చిన దానికి సరిపోయింది. ఇవన్నీ రెండవసారి 5 సంవత్సరాల్లో రుణమాఫీ కేవలం ఓఆర్ఆర్ తాకట్టు పెట్టి ఇచ్చినటువంటి 7,000 కోట్లు తప్ప ఇంకా 13,000 కోట్లు బాకీ ఉంది. అటువంటి వాళ్ళు నాగార్జున సాగర్కి సంబంధించి ఒక మంత్రి గారు, మాజీ మంత్రి గారు చెప్తున్నారు నీళ్ళు ఇవ్వలేదని. మొదటి పంటకే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఫస్ట్ క్రాప్కే నీళ్ళు ఇవ్వలేనటువంటి మీరు ఈరోజు రెండో పంటకి నీళ్ళు ఇవ్వలేదని చెప్పడానికి మనసు ఉండాలి, అసలుకి ఆలోచన ఉండాలి, ఆత్మవంచన చేసుకోవద్దు. కాబట్టి మొదటి పంటకే మీ సాగర్ను ఖాళీ చేసినటువంటి మీరు అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన, నీటి విధానం మీద సోయి లేకుండా సముద్రానికి వదిలేసి శ్రీశైలం నాగార్జున సాగర్ ఖాళీ చేసి పెట్టి ఈ రోజున రెండో పంటకి నీళ్ళు ఇవ్వలేదంటే మొదటి పంటకే నీళ్ళు ఇవ్వాలి మీరు నాగార్జున సాగర్ కింద. రెండో పంటకు అడిగే హక్కు లేదు, మీ యొక్క ముసలి కన్నీరు ఈ రైతులు నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ రైతులు ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చారో తప్పకుండా ఈ 100 రోజుల ప్రభుత్వంలో మేము ఏం చేయదలుచుకున్నామో వాటికి అన్నిటి కూడా ప్రభుత్వ పరంగా నిర్ణయించు. వడగండ్ల వాన, అకాల వర్షం కూడా చాలా మేరకు పంటలు దెబ్బతిన్నాయి. పంటలు దెబ్బతిన్న ప్రాంతాలకు మీరు ఇమీడియట్గా రైతులకు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? రైతుల దగ్గరికి అమ్మటి అధికారులు అంచనా వేయడానికి పంపించాము. అధికారుల యొక్క నివేదిక రాగానే ఎన్ని ఎకరాలు నష్టపోయినా అన్ని ఎకరాలకి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 10,000 సరిపోతాయని కూడా చెప్తున్నారు. నామ్స్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నామ్స్ 6,000 ఉన్నాయి నష్టపరికారం. అయినా సరే ఈ ప్రభుత్వం 10,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అసెస్మెంట్ జరిగి నివేదిక రాగానే తప్పకుండా ప్రభుత్వ పరంగానే ఆ సహాయం చేయకుండా. మీరు రైతు బంధుకు సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇదే విధంగా ఉందా? మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించండి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇమీడియట్గా పెంచిన రైతు బంధు మీకు పడుతుందని చెప్పారు. కానీ ఇప్పటివరకు కేవలం 3 ఎకరాలు ఉన్న రైతులకు ఎవరికి రాలేదు రైతు భరోసా? నెక్స్ట్ బడ్జెట్ కూర్చుంటుంది. ఇది రైతు బంధు, రైతు బంధు ఇప్పటివరకు ఎవరికి 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి తప్ప ఎవరికి రాలేదు. 5 ఎకరాలకి వెళ్ళిపోతుంది. ఇంకెప్పుడు అది కంటిన్యూస్ ప్రాసెస్సే. అటు మే నెల దాకా వేసిన సందర్భాలు ఉన్నాయి, ఇదంతా మార్చి కూడా కాలేదు. ఈరోజు రేపు 4-5 ఎకరాలకు అయిపోతుంది. అంటే 90% దాకా రైతులు వెళ్ళిపోతుంది. మిగిలిన వాళ్ళకు కూడా వేసే బాధ్యత ప్రభుత్వం. రుణమాఫీ కూడా రుణమాఫీకి ఇంకా పాలసీ డిసిషన్ తీసుకోలేదు. ఒకేసారి చేయడానికి ప్రభుత్వం మీద ప్రయత్నం చేస్తుంది. మేము ప్రాజెక్టులు ఏం చేస్తామంటే రాజకీయ పార్టీలని అంటే ఇప్పుడు ఆ ప్రాజెక్టు గేట్లు ఎత్తినా కూడా మీరు ఎమ్మెల్యేలు అంతా మా దాంట్లో రమేష్ గారు ప్రాజెక్టు గేట్లు ఎత్తినా కూడా నీళ్లు లేవు రావడానికి. అర్థమైందా? మీరు ఖాళీ చేసే వెళ్ళిపోయారు, ఖజానా ఖాళీ చేశారు, ప్రాజెక్టులు ఖాళీ చేశారు, అన్నీ ఖాళీ చేశారు. అయినా సరే కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకునేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా సముద్రానికి పోయినాయి. అస్తవ్యస్తంగా అంతకు అవసరం లేనప్పుడు ఎన్నికల కోసం నీళ్లు వదిలేదు నాగార్జున సాగర్. మంచినీళ్ళకు కూడా చూసుకోకుండా ఈరోజు మంచినీటి కూడా కర్ణాటక ప్రభుత్వం అడిగి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయి మీకు ప్లాన్ వర్షాలు లేవు కాబట్టి వర్షాలు లేనప్పుడు భూగర్భ జలాలు వెళ్ళిపోయి ఎక్కడెక్కడైతే నిల్వ ఉన్న నీళ్ళను ఒక రకంగా ఏ రిజర్వాయర్లో కూడా శ్రీశైలం కానీ నాగార్జున సాగర్లో కానీ
జనాలు గ్రావిటీలో వచ్చే మందం కూడా లేవు ఇప్పుడు. అయినా సరే మంచినీటిని చూసుకోవాలి ఫస్ట్ ప్రయారిటీ, రెండో ప్రయారిటీ గోదావరి బేసిన్లో పంటలు కాపాడాలి. దట్ ఈస్ అవర్ బెంగళూరులో చూస్తే తీవ్రమైన నీటి ఎద్దడి కనబడుతుంది, హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి ఉత్పన్న అవకాశం ఉంది. ఎక్కడి నుంచి నీళ్ళు, గోదావరి నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ అందిస్తారు? ఆ ప్లానింగ్ ఉంది. బెల్లంపల్లి నుంచి తీసుకొస్తాము, నాగార్జున సాగర్ నుంచి కానీ, శ్రీశైలం నుంచి కానీ, జెట్ స్టోరేజ్లో ఉన్న నీళ్లను కూడా అవసరమైతే పంపింగ్ పెట్టి మిషన్ భగీరథ పైపు ద్వారా హైదరాబాద్ కాపాడే బాధ్యత ఇస్తాము. వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యాలనుకుంటున్నారు ఈ స్వల్పకాలం 100 రోజుల పాలన? మీరు ఏం చెప్పగలరు? 100 రోజులలో ఇంకా నాది పంటకాలం రావాలి, త్వరగడు కానీ నా పంటకాలం వస్తుంది. నాకు చిన్న గాడికి భగవంతుడు ఇచ్చిన అవకాశం మేరకి ఈ రాష్ట్ర రైతాంగానికి ఏ రకమైనటువంటి మేలు చేసుకోవాలో ప్రభుత్వంలో ఉంది నా ప్రయత్నం. పొలిటికల్ క్వశ్చన్, మీ జిల్లాకు సంబంధించి ఎంపీగా చాలా మంది పోటీ పడుతున్నారు, మీరు మీ కుటుంబం నుంచి ఏమైనా పోటీ పడుతున్నారా? అధిష్టాన వరకు నిర్ణయం, అధిష్టానం వరకు నిర్ణయాన్ని పట్టుబడి. ఇటీవల జెడ్ చైర్మన్ల కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో చాలా రకాలుగా మంత్రులు